రాయదుర్గం పట్టణ ప్రజలకు ఆహ్లాదం కోసం వినోదం కోసం ఎక్కడా కూడా మంచి ప్రదేశం లేదనే ఉద్దేశంతో అటవీ శాఖతో మాట్లాడి వాళ్ళ అనుమతి పొంది నగర వనాన్ని రాయదుర్గం నగర శివార్లలో మేము అభివృద్ధి చేశాం. సుమారు 2 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరయ్యాయి, కొంత ఖర్చు పెట్టాం. ఈ నగరవనానికి దాదాపు 20-25 కోట్లు భవిష్యత్తులో నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఒక అద్భుతమైన పర్యాటక వసతులు కల్పించాలని మేము భావించాం. మేము ప్రారంభం చేసిన ఈ కార్యక్రమాన్ని కాపు రామచంద్రారెడ్డి వైసీపీ హయాంలో కూడా కొనసాగించి ఉంటే ఈ నగరవనం ఎంతో అభివృద్ధి చెందేది, పట్టణ ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఏర్పడేది, కుటుంబాలతో పాటు వచ్చి ఆదివారాల్లో లేకపోతే పండగ రోజుల్లోనో వాళ్ళకు అవకాశం ఉన్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి తల్లి పిల్లలంతా కూడా ఆనందంగా గడిపే అవకాశం ఉండేది. కానీ కాపు రామచంద్రారెడ్డి దీని పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం వల్ల, దీన్ని 4 ఏళ్ల కాలంలో పట్టించుకోకపోవడం వల్ల ఈ నగరవనం పూర్తిగా దెబ్బతినింది. ఎక్కడా కూడా పర్యవేక్షణ లేదు, అట్లాగే దీన్ని రంగు వెలిసిపోయినాయి. ఇక్కడ ఉండే ఏనుగులు కానీ లేకపోతే పులుల సంబంధించి వివిధ జంతువులకు సంబంధించి ప్రతిమలు రంగు వెలిసిపోయాయి, కాళ్ళు పోయాయి, అట్లాగే దెబ్బతిన్నాయి. మరి వీటికి ఆలనా పాలన లేకపోవడం వల్ల, ప్రజాప్రతినిధికి శ్రద్ధ లేని కారణంగా నగర వనం ఈరోజు చాలా దీనావస్థలో ఉంది. కాబట్టే రాయదుర్గం పట్టణ ప్రజలారా, ఆలోచన చేయండి. మీరు ఆనందంగా ఉండాలని, మీరు మీ కుటుంబ సభ్యులతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో నేను చేసిన ఈ ప్రయత్నాన్ని ఎందుకు కొనసాగించలేదో ఈ ఎమ్మెల్యేను ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు చెయ్యని ఎమ్మెల్యే ప్రజల పట్ల బాధ్యత లేని ఎమ్మెల్యేగానే చూడాలి. కాబట్టి రాయదుర్గం పట్టణం అంటేనే కాపు రామచంద్రానికి ఒక రకమైన ద్వేషభావం ఉంది, ఈ పట్టణ ప్రజలు అంటేనే ఒక రకమైన కక్ష ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టే ఈరోజు ఈ నగర వనాన్ని ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేసి మరి దీన్ని శిథిల దశకు చేర్చాడు. నేను ఫారెస్ట్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరైనా పట్టించుకొని ఈ రాయదుర్గం నగర వనాన్ని అభివృద్ధి చేయమని నేను ఈ రాయదుర్గం ప్రజల పక్షాన వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.